వైరస్ పూటనే వస్తుంది పగటి పూట రెస్ట్ తీసుకుంటుంది మంచిగా కరోనా వైరస్ బస్సులు రైళ్ళు సినిమా టాకీస్లు ఈ స్కూళ్ళల్లోనే తిరుగుతుంది బయట దగ్గర దగ్గర అతుక్కున్నట్టు నిలబడ్డా అంటుకోదు కరోనా వారంలో ఆరు రోజులు ఫుల్లు పనిచేసి ఆదివారం నాడు మస్తు రెస్ట్ తీసుకుంటుంది గురకబెట్టి వండుకుంటుంది అందుకే ఆదివారం నాడు మార్కెట్లలో కాలు పెట్టేసి అందు లేకుండా రాసుకొని పూసుకొని తిరిగినా అసలే రాదు ఏందేమే అన్ని తప్పులు తప్పులు చెప్తుంది ఏంది అని అనుకుంటురా అవు మరి కరోనా వైరస్ను కట్టడి చేస్తే అందుకు పెడుతున్న కొన్ని కండిషన్లను చూస్తే అట్లనే అనిపిస్తున్నది వాళ్ళ నాకైతే అగో ఆ ఢిల్లీలా లేటెస్ట్ ముచ్చట కూడా అట్లనే అనిపిస్తున్నది చూడండి రేందో అది ఏమో అనుకున్నాం గానీ చిన్నగా మెల్లగా యాక్షన్లకు దిగుతుందిగా ఓమిక్రాన్ వైరస్ కూడా రోజు రోజు ఇంత రెచ్చిపోతుంది భుజారం పొద్దుగాల వరకు ఏడు వందల ఎనభై ఒకటి కేసులు తయారైనయట మొత్తం అలా టాప్ ప్లేసు మన దేశ రాజధాని ఢిల్లీదేనట మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది ఒమిక్రాన్ కేసులతోని నెంబర్ వన్ ప్లేస్ కొట్టేసిందట ఇట్లా ఇడిసిపెడితే లాభం లేదని ఎక్కడికక్కడ కట్టడి పెడుతుడు కేజ్రీవాల్ సారు మెట్రో రైళ్లు బస్సులు ఆటోలు క్యాబులు దేంట్లనే గాని ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీతోనే పోవాలనట ఉన్నట్టుండి ఈ కండిషన్ పెట్టడితోనే కథ ఎట్లా తయారైందో చూసుకోర్రిగా మెట్రో స్టేషన్లు బస్సులు ఆటోలు ఏడ చూసినా లైన్లే లైన్లు మెట్రోలో సగం సీట్లలోనే కూర్చొని పోవాలనట నిలబడి పోయేది లేదట బస్సులు కూడా అంతే సగం సీట్లలోనే పోవాలనట ఈ ముచ్చడ తెలవక ఎప్పట్ లెక్క ఆఫీసులు కాలేజీలు డ్యూటీలు దుకాణాలు అనుకుంటే బయటకు వచ్చిన వాళ్ళంతా పరేషాన్ అవుతురు పాపం మెట్రోల సగమే బస్సుల సగమే ఆటోల సగమేనాయే కానీ రోజు ఎట్లుండే సీట్లు నిండినా నిలబడవు ఎలాడవడవేటోళ్లు పాపం దేవుడా అంట క్యూ లైన్లు కట్టిరు జనాలంతా మరి లోపలికి ఎక్కినాక పద్ధతిగా మనిషికి మనిషి దూరం పాటిస్తే చాలనా బయట క్యూలైన్ల కుదినట్ట అంటుకోని నిలబడ్డా దాని అగడుకొద్ది నేను ఫస్ట్ అంటే నేనే ఫస్ట్ అని ఒకసుకుంటే నిలబడ్డా వైరస్ ఏం రూల్స్ ఏందో పో కానీ ఒ మిక్రాన్ పాడుగాను మళ్ళా పోయిన ఏడాది లెక్కనే తయారైతుంది కదా మన పరిస్థితి సూచిరు కదా ఇసొంటి కథ మనదాంక రావద్దంటే ఎవలంతటా వాళ్ళు కండిషన్లు పాటిస్తేనే మంచిగా